అవును కీరవాణి గారితో ఏంటిది ప్రోగ్రామ్ ఫస్ట్ ఈ సాంగ్ కు ముందు ఆయనతో ఏంటి ప్రోగ్రామ్ చేసి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అది టీటీడీ ఛానల్ లో వచ్చింది ఎస్విబిసి లో వచ్చింది సో అక్కడ నేను సార్ ముందు పాటలు పాడాను అన్నమయ్య కీర్తన అన్నమయ్య కీర్తనలు కూడా పాడేస్తున్నాను అంటే ప్రకృతి అక్కడ నేర్చుకున్న సంగీతం నేను ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడే మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సో ఇప్పటివరకు నేర్చుకుంటూ ఇప్పుడు నేర్చుకుంటు ఇప్పుడుకి నేర్చుకుంటూనే ఉన్నాం అంటే 8 ఇయర్స్ లోనే బాల్ బేబీ బోల్ విన్నర్ ఆ సో ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి అప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారు నాకు తెలుసు గారు కూడా నోపు ఆ సాహిత్య అక్క సుమిత అక్క హ్మ్ జడ్జీస్ సునీత మమ్ హ్మ్ రణీనా మమ్ మనో అవును సునీత గారిని ఇమిటేట్ చేస్తా ఉంటాయి కదా నువ్వు నిజం లేదా ఎవరిని ఇమిటేట్ చేయవు నువ్వు అంటే నాకు ఎవరు చెప్పారు ప్రకృతి ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అందరిని ఏడిపిస్తూ ఉంటుంది వాళ్ళతో ఎలా ఉంది అంటే ఎయిట్ ఇయర్స్ సునీత గారు మిగతా కోటి గారు ఎక్స్పీరియన్స్డ్ లెజెండరీ సింగర్స్ వాళ్ళు వాళ్ళతో ర్యాప్ ఎలా ఉండేది ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే తప్పులు చేస్తే సార్ అయినా మామైనా మంచిగా చెప్పేవారు సో ఇక్కడ ఇలా అయింది మెంటర్స్ చెప్పేవారు ఫస్ట్ రిహార్సల్స్ అప్పుడు శివాన్న శ్రీకాంత్ అన్న నన్న అన్న వాళ్ళు చెప్పేవారు ఇక్కడ ఇలా తప్పైంది ఇలా తప్పైంది అని చెప్పేవారు కరెక్ట్గా వచ్చే వరకు నేర్పించేవారు సో అది స్టేజ్ మీద తప్పు వెళ్తే జడ్జెస్ మళ్ళీ పాయింట్ అవుట్ చేసి చెప్పేవాళ్ళు అనమాట సో అలా మెల్లమెల్లగా అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం ఓకే అంటే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అండ్ ముఖ్యంగా పాడుత తీగ్ ఇప్పుడు బాలు గారు పెద్దయిన మన మధ్య లేరు బట్ నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు సో అయినా కదా జడ్జి సో పాడుత తీగ ఛాన్స్ అలా వచ్చింది సో ఎన్ని ఎన్ని ఎపిసోడ్స్ చేసావు దాంట్లో నేను ఆడిషన్స్ చూసినప్పుడు వెళ్దాం అనుకున్నా అమ్మ చెప్పింది సో అక్కడ పార్టిసిపేట్ చేశాను ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను సో ఎస్పీబీ సార్ ముందు ఎస్పీబీ సార్ అప్పుడు కలిసాను చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఆయన ముందు పాడాను తర్వాత సెలెక్ట్ అయ్యాను కానీ దాని నెక్స్ట్ రౌండ్ షూటింగ్ ఉన్న డేట్ రోజే సరిగా జీ కనడా సరిగా ఫినాలే షూటింగ్ డేట్ ఉండింది సో రెండు సేమ్ సేమ్ డే మిస్ చేయలేం కాబట్టి పాడుతా వెళ్ళలేకపోయా ఓకే సో అలా పాడుతా మిస్ అయ్యావు అనమాట సో అంటే నువ్వు పాడినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడడం సో ఏమన్నా చిన్న చిన్న తప్పులు అని చాలా చక్కగా మందలిస్తారు కదా పెద్ద కోపం కూడా పాడవు చాలా చక్కగా అమ్మ నువ్వు అది చేయాలి ఇది చేయాలి ఏమన్నా ఇన్సిడెంట్ ఉందా ఆయనతో ఏమన్నా మర్చిపోలేని బాలు గారితో నేను ఫస్ట్ ఆడిషన్స్కి ఆయన ముందు గోపికమ్మ పాడాను సో గోపికమ్మల డ్రెస్ అయ్యి గోపికమ్మల మంచిగా పాడావని చెప్పారు సో చాలా మంచి కాంప్లిమెంట్ సో ఇప్పుడు వరకు మొత్తం స్టేజ్ షోలు ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయ్యాయి ఎన్ని సాంగ్స్ పాడుంటా మొత్తం గుర్తు గుర్తు పాడతానే ఉంటాం అంటే ఎలా ప్రాక్టీస్ చేస్తావు ప్రకృతి మార్నింగ్ లేజ్ దగ్గర నుంచి సో ఏమైనా సింగర్స్ కి సపరేట్ ఫుడ్ వాటర్ ఫాలో అవ్వను అంటే ఆయిల్ ఫుడ్ అలా మమ్మీ రికార్డింగ్స్ ఉందంటే ఆపుతుంది లేకపోతే ఐస్ క్రీమ్ లో బాగా తింటే వాయిస్ పోతుంది కదా నిజానా ఎఫెక్ట్ సో ప్రస్తుతానికైతే ఈ సాంగ్ ఇప్పుడు ఈ త్రిపులర్ తర్వాత ఛాన్సెస్ ఏమైనా వచ్చినాయా ప్రస్తుతానికైతే రాలేదు వస్తాయి మెల్లమెల్లగా ఇప్పుడేగా స్టార్ట్ అయింది మెల్లమెల్లగా వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయి అంటే ఏమవుదామని ఫ్యూచర్ సింగర్ అవుదామనా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదాం అన్ని సో మొత్తం మీద ప్రకృతి అయితే చాలా లిస్ట్ ఉంది జీ తెలుగు సరికమపాలో ఫైనలిస్ట్ అంతేకాకుండా తారేజ్ అమీన్ పర్ స్టార్ ప్లస్ లో ఫైనలిస్ట్ గా అయింది ఇక మేము కీరవాణి గారి గురించి మాట్లాడింది సో అంటే చిన్న ఏజ్ లోనే మంచి మంచి స్టేజ్ షోలు సో ఏంటంటే ఇంట్లో ఫీలింగ్ అలా ఉంటది అమ్మ వాళ్ళు చాలా హ్యాపీ ఇంకా ఇంకా రియాలిటీ షోస్ వస్తే అమ్మ చాలా సపోర్ట్ చేసి చాలా సపోర్ట్ చేస్తున్నాడు నాన్న కూడా ఎల్లెల్లు ఎల్లెల్లు ఓకే ఇప్పుడు ఎన్నో క్లాస్ ప్రకృతి

అయిపోయిందిగా ఆడియో రిలీజ్ అంటే ఆఫీషియల్ గా ఇంకా ఓకే అది సినిమాలో చిన్న బిట్ సో ఆఫీషియల్ గా అయితే ఆడియో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నమ్ముతారు ఏ మన ప్రకృతినే అనే పాట పాడింది అని ఏ ప్రకృతి నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ఎవరు సింగర్ బాలు సార్ చిత్రమ్మ చిత్రమ్మ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్ అలాగే ఏ ఆర్ సార్ అలాగే అనిరుద్ రవిచందర్ సార్ ఓకే సో మొత్తం ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరిని కవర్ చేసినాయన్నమాట అంటే ఇన్స్పిరేషన్ అర్ ఉన్నారా సింగింగ్ పరంగా చూసి చాలా మంది ఉన్నారు ఆల్మోస్ట్ అంటే పర్టికులర్ గా ఆకర్లేరు అందరినీ ఫాలో అవుతాం అందరిని ఫాలో అవుతా ఉంటాం సో ఏంటి చిత్ర గారిది ఒక సాంగ్ ఏదన్నా ప్రిపేర్ అయి వచ్చేసింది అన్ని నీట్ గా అన్న ఏదో అడుగుతాడు అన్ని ప్రిపేర్ అయి పెట్టుకుందాం మళ్ళీ మర్చిపోయాం మా చాలు నిను విడనే మా మంచు తెరా విరిసిన పోమాలగా విన్నుమాలగా తలుపును లేపాలిగా పారా పరదాలి సుడి తీస్తున్న వినక గడపల్లు కిరణాలు కదలక కలికి తెల్లవార వచ్చినమ్మ గోపిక చాలును చాలు లేమాని ధరా గోపికమ్మ మాని విడనే మా మంచు తెరా सुपर 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 ओके डन